న్యూస్కి స్వాగతం. సేవాలక్ష్మే పరమవాదిగా పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న రామేశ్వరం గ్రామ జనసేన యువత. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలను జనసేన యువత ఆధ్వర్యంలో పరివర్తన ట్రస్ట్ మరియు గ్రామ యువత సమానత్వంలో శనివారం గ్రామంలో పేద కుటుంబాలకు 300 టన్నులు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సుమారుగా 400 కుటుంబాల ప్రతి కుటుంబానికి 8 కేజీల బియ్యం, 5 కేజీల కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరివర్తన ట్రస్ట్ ప్రెసిడెంట్ తోటకూడ వెంకటరమణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కరోనా వైరస్ విజృంభణలో నేపథ్యంలో గ్రామంలో నిరుపేద కుటుంబాలు బయటకు వెళ్లే వీలు లేక తల్లడిల్లుతున్న పరిస్థితి ఏర్పడిందని, మానవత దృక్కల్పంతో తమ నాయకులు ప్రోబలంతో ఇటువంటి సేవా మార్గంలో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ఎంఆర్ఓ కోలా సత్యనారాయణ పేద ప్రజల కోసం 30,000 రూపాయల సహకారాన్ని అందించారని, ప్రతి ఒక్కరూ నిరుపేదల ఆకలి బాధలను తీర్చి మహోన్నత కార్యక్రమంలో తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రాజ్కుమార్, నాగిరెడ్డి శ్రీనివాస్, మద్దూరు సూరిబాబు, సాలాది నారాయణరావు, పైలా తవిటయ్య, మేక మోహన్రావు, పేకేటి రవి, కోలా ప్రసాద్, తోడబత్తుల రామకృష్ణ, తోటకూర గణపతి, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. దూరంగానే ఉన్నా అలా పైకి పైకి నుంచి మాది పెదపూడి మండలం రామేశ్వరం గ్రామం. గత 15 రోజులుగా కరోనా వైరస్ కారణంగా ఊరిలో చాలామంది నిరుపేదలు, డైలీ వెళ్లి లేబర్స్ కూలీ లేక చాలా బాధలు పడుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారు నినాదం మేరకు ఊళ్ళో రామేశ్వరం యూత్ మరియు పరివర్తన ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 టన్నుల రైస్ నిరుపేదలకు 400 కుటుంబాలకు ఇంటింటికి వెళ్ళి ప్రతి కుటుంబానికి 10 కేజీల చొప్పున రైస్ పంపిణీ చేశాం గత 3 రోజులుగా. ఈరోజు జనసేన యూత్ దీని స్పందనగా జనసేన యూత్ ఆల్మోస్ట్ 900 బ్యాగులు, ప్రతి బ్యాగు 3 కేజీల చొప్పున కూరగాయలు, రకరకాల కూరగాయలు కలిపి 5 రకాల కూరగాయలు కలిపి 900 బ్యాగులు ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేశారండి. దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు మరియు మా ఊర్లోని ఎక్స్ఎంఆర్ఓ గారు దీనికి అతను చూసిన సాయంగా 30,000 రూపాయలు ఇచ్చారు టన్ను బియ్యంకి. సో దీని వలన మేము ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించగలిగామండి. గ్రామ ప్రజలకు, రామేశ్వరం యూత్కి, జనసేన సహకరించిన మీడియా వారికి, పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. నువ్వు ఫోటోలు తీస్తున్నావు వీడియో? ఏసీ ఒక్కడికి పంపే ఒక్కడికి వీడియో అని చెప్పి అవసరం లేదు.